హాయ్ అండి, బాగా నల్లగా ఉన్న ఎండి వస్తువులను ఈ చిట్కాతో ట్రై చేయండి, తెల్లగా మెరిసేలా చేయొచ్చు. ముందుగా ఒక గిన్నెలోకి ఒక లెమన్ మొత్తం పిండేసి అదే నిమ్మతొక్కతోటి ఆ నిమ్మరసం డిప్ చేస్తూ ఒక నిమిషం పాటు రుద్దిన తర్వాత మళ్ళీ అదే నిమ్మరసంలో ఒక స్పూన్ వరకు వంట సోడా వేసుకొని ఈ విధంగా మళ్ళీ అదే తొక్కతోటి మళ్ళీ ఒక నిమిషం పాటు బాగా అప్లై చేస్తూ రుద్దుకోవాలండి. ఇలా రుద్దిన తర్వాత ఇప్పుడు కోల్గేట్ వైట్ పేస్ట్ తీసుకోనండి. ఏదైనా బ్రష్ కానీ లేదంటే స్క్రబ్బర్తో కానీ రుద్దుకోవాలి. నేను ఇక్కడ కోల్గేట్ బ్రష్ తోటి ఈ విధంగా పేస్ట్ని పెట్టుకొని రుద్దుతున్నాను. ఒకవేళ వైట్ పేస్ట్ లేనట్లయితే వైట్ కోల్గేట్ పౌడర్తో కూడా ఇదే విధంగా రుద్దుకోండి. ఒక 2 నిమిషాల పాటు బాగా రుద్దుకోవాలి. సో మనకు డిజైన్స్ దగ్గర ఏంటంటే త్వరగా పోయే ఛాన్స్ ఉండదు. సో అందుకనే 2 నిమిషాల పాటు బాగా రుద్దుకొని మీ ముందే వాటర్లో క్లీన్ చేసి చూపిస్తాను. సో చాలా తెల్లగా మెరిసేలా వస్తుంది. ఇదే విధంగా సిల్వర్ పూజ ఐటమ్స్ అన్నీ కూడా క్లీన్ చేసుకోవచ్చండి. కొంచెం ఎక్కువ క్వాంటిటీలో తీసుకొని నిమ్మరసం వంట సోడా అనేది క్లీన్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, మీ ముందే వాటర్లో కడిగి చూపిస్తున్నాను. 1 టైం క్లీన్ చేశాను వాటర్లో, మళ్ళీ 2nd టైం కూడా ఫ్రెష్ వాటర్ని తీసుకొని మళ్ళీ ఒకసారి క్లీన్ చేసుకోండి. సో ఇలా క్లీన్ చేసుకున్న వెంటనే ఏదైనా పొడి క్లాత్తో బాగా తుడుచుకోవాలండి. ఇలా తుడుచుకొని ఏదైనా వ్రాపింగ్ చేసుకొని పెట్టుకోవాలన్నమాట. ఎప్పుడైనా సరే ఎండి వస్తువులను గాలికి పెట్టుకోకూడదు. గాలికి పెడితే ఏంటంటే త్వరగా నల్లగయ్యే ఛాన్స్ ఉంటుంది. చాలామంది కామెంట్ బాక్స్లో సిల్వర్ ఐటమ్స్ ఎలా క్లీన్ చేయాలక్క ఒకసారి వీడియో చేయండి అని అన్నారు. సో అందుకనే వీడియో చేశాను. ఫుల్ వీడియో కావాలంటే మన యూట్యూబ్ ఛానల్లో ఉంది.